గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది ఆఫ్కోర్స్ మరి అద్దాలు పెట్టుకుంటే ఏమీ తెలియదు కదా కానీ నాకు అన్నీ తెలిసిపోతాయి వాళ్ళు అద్దాలు పెట్టుకున్నా అద్దాలు పెట్టుకోకున్నా కళ్ళు మూచినా కళ్ళు తెరిచినా కూడా వాళ్ళ గుండెల్లో ఏముందో నాకు ఇట్టే తెలిసిపోతుంది మీరు షో వింటున్నారా లేదా కూడా తెలిసిపోద్ది నాకు హే మామాజ్ అండ్ మామేజ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ తెల్లారందో మామ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీ మావా మహేష్తో వాట బ్యూటిఫుల్ డే నిన్న మొన్న కొంచెము వేరే వేరే తెలుసు కదండి రికార్డ్ డొక్కాడని జీవితాలు మనై అందుకోసం అని చెప్పేసి వెళ్ళాలి ఈరోజు ఫ్రైడే కాబట్టి ఖచ్చితంగా షో చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి ఆగ మేఘాల మీద రావడం జరిగింది హైదరాబాద్ అంతా కూడా మేఘావృతం అయిపోయింది ఓకే కొన్ని కొన్ని చోట్ల వర్షాలు పడుతుంది కొన్ని కొన్ని చోట్ల వర్షాలు పడట్లేదు ఈ కొన్ని చోట్ల వర్షాలు పడి కొన్ని చోట్ల వర్షాలు పడకుండా పెద్ద ప్రాబ్లమేనండి నిజంగా భార్య కాల్ చేస్తుంది ఏమండి ఎక్కడున్నారు మీరు అంటే యా నేను ఈ హైటెక్ సిటీ దగ్గర ఉన్నాను ఓ హైటెక్ సిటీ దగ్గర ఉన్నారు ఏం చేస్తున్నారు అక్కడ ఏం లేదు వర్షం పడుతుంది ఇక్కడ సైడ్కు పార్క్ చేశాను అక్కడ నిలబడ్డాను అంటే మరి మన ఇంటి దగ్గర పడతలేదండి అంటే అంతటా పడాలని ఏం లేదు కదా అందుకోసమే ఈ వర్షం వల్ల భార్యాభర్తలకు గొడవలు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు ఓకే సో ఇక సరదాగా మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం బోల్డ్ని కబుర్లు తీసుకొచ్చాను ముందుగా ఇవి రికార్డెడ్ షోనా లైవ్ షోనా మావా ఇది ఇది ఏం షో అని చెప్పేసి మీకు ధర్మ సందేహం ఉంటుంది డెఫినెట్గా ఉండొచ్చు అందులో తప్పేం లేదు కానీ ఇది మాత్రం వందకు వంద శాతం వందకు నూట పది శాతం లైవ్ షో అందుకోసమే ఈరోజు బోల్డ్ అని కబుర్లో మనం మాట్లాడుకుందాం ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ తీసుకురావడం జరిగింది మంచి మంచి టాపిక్స్ తీసుకురావడం జరిగింది ఓకే సో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన లక్ష్మీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం గారు మీరు ఎటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మన లక్ష్మీదేవిని అనే అక్కగారికి హ్యాపీ బర్త్డే టు యూ ఓకే ఇంకా ఇంకా ఎవరైనా పెళ్లి రోజులు గట్టరా ఏమన్నా జరుపుకుంటే చక్కగా వాళ్ళకు కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుండి అండ్ అలాగే సుధారాణి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ గుర్రపు దామోదర్ మా ఇంగ్లీష్ టీచర్ అయినా సో గుర్రపు దామోదర్ గారికి కూడా మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గా పెళ్లి రోజులైతే మనకేం రాలేదు బట్ డెఫినెట్గా ఉండే ఉంటాయి ఎవరో ఒకరు పెళ్లి రోజు జరుపుకుంటారు పెళ్ళి ఈ రోజు ఇంకొక రెండు రోజులు ఉన్నవాళ్ళు అలాగే నిన్న మొన్న పెళ్లి రోజు అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చక్కగా పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశాము ఇక మిగతా చోట్లలో ఎలా ఉంటుందంటే పరిస్థితి ఈరోజు రోజు చక్కగా ఆఫీస్కి వెళ్తే చాలు రేపు ఎల్లుండి చక్కగా హాలిడేస్ సాటర్డే సండే అంటే బోల్డ్ అంత టైము లాగిన్ కావాల్సిన అవసరం లేదు లాగౌట్ చేయాల్సిన అవసరం లేదు ఏమన్నా వర్క్స్ ఉంటే చక్కగా వర్క్స్ చేసుకోవచ్చు పిల్ల పాపలతోటి అండ్ మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ బయటికి వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కదా చక్కగా ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి ఏదేమైనా కూడా మనిషి కొన్ని కొన్ని దేశాల్లో పాటిస్తున్నటువంటి కొన్ని విధానాలు నిజంగానే చాలా బాగుంటాయండి మండే టు ఫ్రైడే ఈవినింగ్ వరకు కంపెనీకి కేటాయించేసి తర్వాత సాటర్డే సండే అనేది ఫ్యామిలీకి కేటాయించే ఒక విధానం ఎవరైతే కనుక్కున్నారో నిజంగా కూడా చాలా బ్యూటిఫుల్ ఎందుకంటే ఎన్ని రోజులు పనిచేద్దాం ఇట్లా రెక్కలు ముక్కలు చేసుకొని మార్నింగే లేచి ఆ చలిలో ఆ కార్ డ్రైవ్ చేసుకుంటూ అంత దూరం వెళ్ళేసి వర్క్ చేసుకొని మళ్ళీ వచ్చేసి గబగబ వంటలు వండేసి తినేసి పిల్లలకు పెట్టేసి పడుకొని మళ్ళీ రేపు మార్నింగ్ దోశలు చేయాలన్నా ఇడ్లీ చేయాలన్నా అని చెప్పేసి ఆ ఫ్రిడ్జ్లో పిండి కలిపి ఫ్రిడ్జ్లో ఏదైనా ఉంటే మన మనసంతా కూడా పది పదిహేను సార్లు గుర్తొస్తుంది నేను మొన్ననే ఈ మధ్య కొంచెం డైటింగ్ చేస్తూ ఉన్నాను చికెన్ గ్రిల్ తెచ్చి పెట్టుకున్నాను అనమాట నేను సరే మార్నింగే ఇక్కడ ఆఫీస్కి వచ్చేసి కాసేపు ఆఫీస్ కూర్చొని కాఫీ మంచిగా కాఫీ తాగుతూ ఉంటే అరే ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది మంచిగా గ్రిల్ చేసుకోవాలి సార్ వర్క్ చేస్తున్నా అదే ఆలోచన సాయంత్రం ఇంటికి పోయేటప్పుడైతే అయితే ఇక మామూలుగా ఉండదు ఆ వైబ్రేషన్ అంటే రేపటికి మనం ఏం వండుకోవాలనే ఆలోచన కనుక మన మైండ్లో నుంచి వెళ్ళి తీసేస్తే ఈ టెన్షన్స్ ఉన్నాయి కదా మీరు దోషపిండి కలిపి వచ్చేసి ఆఫీస్కి వచ్చేసి అలా చేసేటప్పుడు రేపు మంచిగా దోషపిండి పోలీ చట్నీ గట్రా తింటూ ఉంటాయి పల్లీలు అంటే గుర్తొచ్చాయి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీకు షుగరు డయాబెటీస్ టైప్ వన్ ఆర్ టైప్ టూ రావద్దు అని మీరు అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఏవైనా టిఫిన్ మీరు చేసేటప్పుడు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అల్పాహారం చేసేటప్పుడు చక్కగా పల్లీల చట్నీతోటి చేయాలి అని చెప్పేసి రీసెంట్గా ఒక సర్వే వచ్చింది అలాగే మీకు కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలండి మహేష్ గారు వన్ అవర్ అండి వెళ్ళాలండి మా ఆఫీస్కి అని చెప్పేసి అనుకున్నప్పుడు చక్కగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొన్ని పల్లీలు ఉడకబెట్టుకుంటారో వేయించుకుంటారో లైట్గా సాల్టెడ్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు గుక్కెడు పల్లీలు బుక్కండి అండ్ పల్లీలతో బాగుంటుందా ఇంకేం తినొచ్చు అంటే ఇంకా ఏదైనా తినొచ్చు కానీ పల్లీలు మాత్రము ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ మధ్యాహ్నం టైంలో కానీ గుక్కెడు పల్లీలు తింటే గుండె పదిలంగా ఉంటుంది అని చెప్పేసి రీసెంట్ సర్వేస్ చెప్తున్నాయి అలాగే మనకు డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి రాకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే మన కొబ్బరికాయ కొడతాం కదా దేవుడికి ఆ కొబ్బరికాయలో చాలా పీచు పదార్థం ఉంటుందట అందుకోసం ఆ కొబ్బరిని కొట్టేసి రెండు ముక్కలు చేసి దేవుడి దగ్గర పెట్టేసి మంచిగా అందులో తీర్థ ప్రసాదహారాలు అన్నీ కూడా తీసేసుకొని తీర్థం ఒకటి తీసేసుకొని ఈ పల్లి అన్ని ఉంటాయి కదా పల్లి అంటున్నా ఇది కొబ్బరి చిప్ప ఉంటుంది కదా ఆ కొబ్బరి చిప్పలోంచి మంచిగా ఆ కొబ్బరి అంతా కూడా తీసేసి ముక్కలు ముక్కలుగా చేసుకొని మీరు అలా నములుతున్న కొద్దీ చాలా బాగుంటుంది అండ్ షుగర్ ఎట్టి పరిస్థితుల్లో రాదు కనీసం రెండు రోజులకు ఒక ముక్కైనా తినాలి అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు దానికి బెల్లం కలుపుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అందుకోసమే ప్రతి శుక్రవారం లేదా ప్రతి శనివారం లేదా ప్రతి సోమవారం మీ ఇంట్లో ఒక కొబ్బరికాయ కొట్టే ప్రయత్నం చేయండి కొబ్బరికాయ కొడితే ఆ వారం అంతా మనం మీకు ఇష్టమైనటువంటిది చక్కగా తినచ్చు బట్ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ ముక్కలు షుగర్ ఉంటుందండి మామూలుగా ఉండదండి దానికి ఒక అరటి కలిపితే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసమే ప్రసాదంలో కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇదన్నీ కూడా లేటెస్ట్ సర్వీస్ నిన్న నైటే తెలుసుకున్నాను నేను కొబ్బరికాయ తినాలి అని చెప్పేసి మనకు కొబ్బరికాయ కొట్టే ఆలోచన ఎప్పుడు లేదు ఎప్పుడన్నా సందర్భంలో కొడుతూ ఉంటాను కానీ ఇక నేను ప్రతి శుక్రవారం కొబ్బరికాయ కొట్టేసి ఇవి ఈరోజు కొట్టలేదు బట్ ఈ రోజు నుంచిలా స్టార్ట్ చేస్తాను ఇప్పుడు చక్కగా షో చేసుకున్న తర్వాత ఆ అమ్మవారికి వారాహి అమ్మవారికి ఎందుకంటే అన్నింటిలో విజయం రావాలి మనకు అండ్ మీకు కూడా అన్నిటిలో విజయం రావాలని చెప్పేసి ఆ వారాహి అమ్మవారిని ప్రార్థిస్తూ ఒక కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరికాయ నోట్లో వేసుకొని అలా నములుకుంటూ నములుకుంటూ చక్కగా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు సో అది మ్యాటర్ సో మరి ఈరోజు ఇంకా బోల్డన్ని కబుర్లు తీసుకొచ్చాను ఇప్పుడు మీరు మార్కెట్కి నేను చెప్తూ ఉన్నాను మొన్నటి నుండి మనం ఈ ప్లాస్టిక్ నిషేధించాలండి మన వల్ల కాదండి ఇటువంటి ప్లాస్టిక్స్ మనం వద్దండి వాడొద్దండి అని చెప్పేసి చెప్తున్నాం కదా ఈరోజు అటువంటి సందర్భం ఒకటి రానే వచ్చింది మరి ఈ రోజుకున్నటువంటి స్పెషాలిటీ ఏంటి మావా మీరు దేని గురించి మాట్లాడుతున్నారంటే ఈరోజు పేపర్ సంచుల దినోత్సవం జూలై పన్నెండు మనం పేపర్ సంచులనే వాడదాం రేపటి తరానికి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందిద్దాం పిల్లలు వచ్చేసి డాడీ ఐ నో అబౌట్ ప్లాస్టిక్ సర్జన్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ వాట్ ఈజ్ ప్లాస్టిక్ డాడీ కెన్ ఐ సీ ద ప్లాస్టిక్ అంటే నో నో ప్లాస్టిక్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ అనే ఆ పిల్లలకు తెలియనియకూడదు అనమాట సో ఈరోజు మరి పేపర్ సంచుల దినోత్సవం గురించి మనం మాట్లాడుకుందాం డెఫినెట్గా ఆ రోజుకు సంబంధించినటువంటి క్వశ్చన్ మీ అందరికి వస్తుందని చెప్పేసి మీ అందరికి కూడా తెలుసు అండ్ అలాగే ఈరోజు మరొక గొప్ప విషయం కూడా ఉంది నా నాకు ఇప్పుడే అందినటువంటి సమాచారం ఇది కూడా సో ఎవరు కూడా దీన్ని మిస్ కావద్దు ఎందుకంటే ఈరోజు రాత్రి మీరు అడగచ్చు మామ ఈరోజు రాత్రి పది గంటలకు మీరు ఏం చేస్తారు అని పది గంటల వరకు నేను ఇంటికి వెళ్ళిపోయి డాబా మన బిల్డింగ్ పైకి ఎక్కిపోతాను ఎక్కేసి ఈరోజు పది గంటల నుంచి చందమామను చూస్తే చాలా మంచిది అని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది ఒక విషయం చంద్రునిలో శని కలుస్తాడు ఇలా మూడు వందల పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది పది రాత్రి పది గంటల నుంచి చంద్రుణ్ణి చూస్తూ శని మంత్రం జపించాలి అని చెప్పేసి అంటున్నారనమాట కొన్ని వందల సంవత్సరాల అనంతరం ఈరోజు రాత్రి పదకొండు గంటల నుంచి రేపు తెల్లవారుజవం వరకు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి నైరుతి వరకు కదులుతూ ఆకాశంలో చంద్ర శనిగ్రహాలు అతి చేరువలో దర్శనమిస్తాయన్నమాట ఈ అద్భుత దృశ్యాన్ని మీరంతా వీక్షించి భక్తితో నమస్కరించి శని చంద్రగ్రహాల అనుగ్రహాన్ని శుభ ఫలితాలను పొందగలరని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారన్నమాట శనిగ్రహం నీలం వర్ణంలో మినుకు మినుకుగా కనిపిస్తుంది అలాగే వృషభ కన్యా వృశ్చిక ధనస్సు మకర రాశుల వారు తప్పనిసరిగా వీక్షించాలి అని చెప్పేసి అంటున్నారు మరొక్కసారి వృషభ కన్య వృశ్చిక ధనస్సు మకర రాశుల వారు తప్పనిసరిగా వీక్షించాలి అంటున్నారు మరి సింహరాశి మనం చూడాలన్నా చూడవద్దంటే అంటే డెఫినెట్గా ఈ వృషభ కన్య వీళ్ళందరూ కూడా చూస్తున్నారు కాబట్టి మనం కూడా చూస్తే పెద్ద తప్పేం లేదు అనే విషయం తెలుస్తుంది ఇంత మంచి అవకాశాన్ని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు చక్కగా మీరు భోజనం అయిపోయిన తర్వాత మీ ఆయన మీరు ఇద్దరు కలిసి బిల్డింగ్ ఎక్కండి ఎక్కిన తర్వాత చందమామను చూడండి చూసిన తర్వాత మీకు ఒక మంచి అన్ని మంచి జరుగుతాయి చందమామ చూస్తే ఈరోజు మంచి జరుగుతుంది అని చెప్పేసి అన్నారు అప్పుడు కూడా బిల్డింగ్ పైకి మీ ఆవిడని తీసుకెళ్ళి చూసేవా చందమామ ఎంత అందంగా ఉందో అంతకంటే వంద రేట్లు అందంగా ఉన్నావు నువ్వు ఈ రాత్రి చాలామంది ఈ ప్రపంచం అంతా కూడా రాత్రి పదకొండు గంటలకి బిల్డింగ్ పైకి చూడాల్సిన అవసరం లేదు నిన్ను ఇలా కిచెన్లో చూస్తే చాలు నేను చూసినా ఒకటే ఆ చందమాబాని చూసినా ఒకటే హే మామస్ అండ్ మామీజ్ వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా ఎస్ అలా ఇక ఆ పాట వినుకుంటూ తొందరగా వచ్చేయండి మరి ఇంతసేపు బిల్డింగ్ మీద ఉంటే కూడా బాగుండదు ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారు ఉన్నారనుకోండి సినిమాల్లో సినిమాలో ఆయన నటించేటప్పుడు విగ్గు పెట్టుకుంటాడు అద్దాలు పెట్టుకుంటాడు అలా స్టైల్గా సిగరెట్ పైకి గాల్లో ఎగిరేస్తాడు రకరకాలుగా చేస్తాడు కానీ వన్స్ ఒక్కసారి ఆ మేకప్ తీసేస్తే ఆయన అంత సింపుల్గా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు అంటే ఎంత ఎదిగి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండటం నేర్చుకో అది నిన్ను మరో మెట్టు ఎక్కిస్తుంది అని చెప్పేసి చాలామంది చెబుతూ ఉన్నారనమాట ఈరోజు జాతీయ సింప్లిసిటీ డే నేషనల్ సింప్లిసిటీ డే అనమాట నాకు కూడా సింపుల్గా ఉండడమే ఇష్టం మా వాళ్ళు ఉండని అరే లే నువ్వు మహారాజులో ఉండాలి ఏంది నాకు అసలు అర్థం కాదు నువ్వు నువ్వు నీ జుట్టు ఏంది నీ 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 షర్ట్ ఏంది నువ్వేంది అరే కొంచెం రాజు అంటే రాజులాగా పోవచ్చు కదా నాకు అవన్నీ ఇష్టం ఓకే సో ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ అండ్ క్వశ్చన్ ఏంటంటే ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ తీసుకుంటున్నాను ఈరోజు పేపర్ సంచుల దినోత్సవం ఈరోజు సో మనం ఏది క్యారీ చేయాలన్నా కూడా వెజిటేబుల్స్ తీసుకెళ్లాలన్నా తీసుకెళ్ళాలన్నా లేకుంటే గ్రాసరీస్ తీసుకెళ్లాలన్నా మీరు కాస్ట్కోకి వెళ్ళేసి పటేల్ షాప్కి వెళ్ళేసి ఇక్కడ కిరాణా షాప్కి వెళ్ళేసి ఏ షాప్లో అయినా కూడా సేటో ఒక నాలుగు గుడ్లు ఎరా అనగానే ఆయన ఒక కవర్లో వేసిస్తాడు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక బ్యాగ్ ఏంటంటే ఇది వెరైటీ బ్యాగ్ అనమాట మనము కూరగాయలు కానీ వస్తువులు కానీ తీసుకెళ్ళలేనటువంటి బ్యాగ్ ఏంటో మీకేమన్నా తెలుసా అది 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 కూరగాయలు కానీ ఎలాంటి ఐటమ్స్ కానీ పట్టుక పట్టుకెళ్ళలేనటువంటి బ్యాగ్ ఆ బ్యాగ్లో మనం ఏమీ బట్కెళ్ళలేము అనమాట కానీ అది బ్యాగే అదొక సంచి ఉంటుంది ఆ సంచిలో మనం ఏమీ మోసుకెళ్ళాం కానీ అది సంచే ఇంతకేంటా సంచి ఏంటా బ్యాగ్ సరదాగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ అలాగే మనం ఎక్కడికన్నా తిరుపతి వెళ్ళినప్పుడు లేదంటే ఎవరో ఉన్న సభలు సమావేశాలు బహిరంగ సభలు పెట్టినప్పుడు పబ్లిక్ అంతా వస్తుంటారండి పబ్లిక్ విపరీతమైనటువంటి పబ్లిక్ ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది పాప ఇంత పబ్లిక్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఎట్లా పుడుతున్నారు ఏంటి ఇదంతా చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని అలా మనకు లాక్డౌన్లో చాలామంది పిల్లలు పుట్టారండి లాక్డౌన్ లాక్డౌన్లో మాస్కులు పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరు బయటికి రావద్దు అందరు ఇంట్లోనే ఉండాలంటే ఏం చేశారండీ ఇంట్లో ఉండాలి సందు దొరికితే చంకని తగ్గించాలి తగ్గించాలి ఎందుకంటే పెరిగిపోతున్నటువంటి జనం ఇంతమందికి భోజనం ఎలా సరిపోతుందండి కంట్రోల్లో ఉండాలి కదండీ ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే సో నాకు తెలిసి ఇప్పటివరకు భారతదేశమే అన్నిటికంటే ఎక్కువగా పబ్లిక్ ఉన్నటువంటి దేశం అన్నమాట అంటే రెండు వేల అరవై నాటికి ఒకటి పాయింట్ ఏడు బిలియన్లకు భారత జనాభా అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ తెలియజేయడం జరిగిందనమాట ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశంగా భారత్ ఇరవై ఒక్క శతాబ్దం చివరి దాకా కొనసాగుతుందని యునైటెడ్ నేషన్స్ తాజా నివేదిక పేర్కొంది దేశ జనాభా రెండు వేల అరవై నాటికి ఒకటి పాయింట్ ఏడు బిలియన్లకు చేరుతుందని ఆ తర్వాత చివరి శతాబ్దం నాటికి ఒకటి పాయింట్ ఐదు బిలియన్లకు తగ్గుతుందని అంచనా వేసింది చైనా జనాభా రెండు వేల రెండు వేల యాభై నాలుగు నాటికి ఒకటి పాయింట్ రెండు ఒక బిలియన్లకు సో చైనా మనం పోటీ పడుతున్నాం అనమాట కాకుంటే చైనా మనకు పోటీ ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఎవరైనా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రేమించుకున్నారు ప్రేమించుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు ఇటు అమ్మాయి బాధపడాలి అటు అబ్బాయి బాధపడాలి చైనాలో అటువంటి సమస్య ఏం లేదు ఎందుకంటే అందరు లేడీస్ ఒక తీరుగా ఉంటారు అందరు జెంట్స్ ఒక అందరు లేడీస్ ఒకే తిరిగా ఉంటారు అమ్మాయి సరే నేను బ్రేకప్ ఏ అంటే సో మరి ఎట్లా ఇంతమంది పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు ఏంటి మన కోము ఎట్లరా బాబు ఇంతమంది పుడుతున్నారు ఇంతమంది ఉన్నారు జనాలు వీళ్ళకు ఫుడ్ ఎట్లా ఈ అంటే ఇటువంటి చాలా ద భయంకరమైనటువంటి సిచ్యుయేషన్లో ఉన్నాము ఇంతమందికి ఫుడ్ ఎలా సరిపోద్ది అని మనం అనుకుంటే రష్యాలో ఒక ఆఫర్ ఇచ్చారు ఈరోజు ఈరోజే బిడ్డను కంటే తొంభై రెండు వేలట సంతానోత్పత్తి పెంచడానికి రష్యాలో కరేలియా అధికారులు ఒక ఆఫర్ ప్రకటించారు ఇరవై ఐదేళ్లలోపు యువతులు ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డకు జన్మనిస్తే తొంభై రెండు వేలు బహుమతి ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఈ స్కీమ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానుంది ఇప్పటికే ఆ దేశంలో నిషేధించారు అవన్నీ కూడా సో ప్రతి మహిళకు ఎనిమిది మందికి జన్మనివ్వాలని చెప్పి చెప్తున్నారు మరి ఇరవై లోపు యువతులు ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డకి జన్మనిస్తే మరి మగవాళ్ళ ఏజ్ ఎంత ఉండాలని చెప్పలే కావాలి సో వెళ్ళండి రష్యాకి వెళ్ళండి ఎనిమిది మందిని చక్కగా కనొచ్చు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా ఇక్కడ కానీ ఎనిమిది మందిని కనే ప్లాన్ అనుకోండి అంతే ఇక లైఫ్ బుగ్గండి మనం ఎన్ని డబ్బులు వచ్చినా కూడా సరిపోవు పిల్లలకు పిల్లలతోటే సరిపోతుంది అనమాట అందుకోసం ప్రతి ఇంటికి ఒక పాప ఒక బాబు అని చెప్పేసి చెప్తున్నారు ఒకటే బాబు ఉన్నాడు అనుకోండి అందు వాణ్ణే చాలామంది ఘోరం పరిస్థితి నా నాకు చిన్నప్పుడు నాకు లేడీ మా ఇంట్లో అమ్మాయి వద్దులే ఇక వీనిలోనే అబ్బాయి వీనిలోనే అమ్మాయి చూసుకుందాం అని అనుకున్నారట మా వాళ్ళు నాకు ఇంట్లో తెలుసా మీరు నాకు ఈ నాకు ఒక గౌన్ వేసారు ఆ గౌన్ ఇప్పటికీ ఆ ఫోటో ఉంది చూసినప్పుడల్లా చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకు మంచిగా జుట్టేసి బొట్టు పెట్టేసి నన్ను ఎట్లా తయారు అట్లా తయారు చేశారు మా ఓకే సో ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి ఎవరు కూడా మోసుకెళ్ళలేనటువంటి సరుకులు మోసుకెళ్ళలేనటువంటి సంచి చి ఏం ఆలోచనలు మీయాన్ని ఇది ఇది కాదండి తక్కువ సంచి అనగానే డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోతురా కొంచెం కొంచెం ఆలోచించాలి కదా వేరే వేరే కూడా మరి బ్యాగు ఓకే అని నేను చెప్పడం మర్చిపోయినా నాకు ఇంకా గుర్తు అండి నేను ప్రతి సండే కూరగాయలు మార్కెట్కి వెళ్ళేవాడిని అయితే మా అమ్మ పోయేటప్పుడే మహేష్ సంచి తీసుకొని ఒకటి పెద్దది అంటే సరే అని చెప్పేసి అలా నేను ఉదయం ఎనిమిది గంటలకు ఆ అమ్మాయి కూడా ఉదయం ఎనిమిది గంటలకు ఆమె కూడా సంచి పట్టుకొని వచ్చేది నేను కూడా సంచి పట్టుకొని వచ్చేది ఒక్కొక్కసారి ఆమె నా కోసం వెయిట్ చేస్తూ ఉండేదన్నమాట కూరగాయలు మేమిద్దరం ఒకే దగ్గర కొనేవాళ్ళం ఆమె బెండకాయలు కొంటే నేను దొండకాయలు కొనే ఆమె దొండకాయలు కొంటే నేను కాకరకాయలు కొను సో అలా 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 పరిచయం అయింది పరిచయం అయిపోయిన తర్వాత ఏదో కాల్ వచ్చింది హలో ఈ మిస్డ్ కాల్సే బాగాలేదు చేస్తే డైరెక్ట్ చేయాలి కదా చేసి మాట్లాడాలి కదా మిస్డ్ కాల్ ఇస్తే ఎట్లా అండి సరే అయినా పర్వాలేదు మిస్డ్ కాల్ ఇచ్చినాయి మీరు మిస్డ్ కాల్ ఇచ్చి కట్ చేసేంతలోపు నేను ఎత్తేస్తాను ఫోన్ సో కాల్ మీ ఆన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ అలా అలా కూరగాయల సంచి తీసుకొని నేను వస్తున్నాను అమ్మాయి ఒక మాట అన్నదండి నిజంగా ఇప్పటివరకు ఎవ్వరు ఆ మాట చెప్పలేదండి నాకు ఎక్స్క్యూజ్ మీ అంది అంటే ఎస్ నేను చాలా రోజుల నుండి అబ్జర్వ్ చేస్తున్నాను మీరు ఎవ్రీ సండే ఎయిట్ ఓ క్లాక్ వస్తున్నారు వెజిటబుల్స్ తీసుకోవడానికి యా ఇందులో తప్పేముంది అంటే ఎయిట్ థర్టీకి రావాలి నైన్కి రావాలి సెవెన్ థర్టీకి రావాలని ఎక్కడ ఏం లేదు కదా మ్యామ్ నాకు ఇది చాలా కంఫర్టబుల్ టైం ఎయిట్కి వచ్చేస్తున్నాను అండ్ నేను ఎయిట్కి వస్తున్నట్టు మీకు ఎలా తెలుసు మేడం అంటే మీరు కూడా ఎయిట్ ఓ క్లాక్ వస్తున్నారా అన్నాను సో ఏంటి అంటే ఏం లేదండి మీకు ఎప్పటి నుంచో ఒక విషయం ఉంది అని అన్నదనమాట అమ్మాయి నేను అన్నాను సరే ఎప్పని చెప్పాలని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం ఎందుకు తొందరగా చెప్పేసి అన్నాను అప్పుడు ఆమె ఏమన్న తెలుసా ఎస్ ప్రవాసం అందుకుండే చెప్పు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బ్యూటిఫుల్ సాంగ్ మనం విన్నాము అండ్ నరసింహ గారు కాల్ చేశారు ఇంకెవరో కాల్ చేశారు చేస్తూనే ఉన్నారు చేయండి సార్ ఇది లైవ్ షో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పూర్ణ గారు థ్యాంక్ యూ మహేష్ ఫర్ డూయింగ్ లైవ్ షో అని చెప్పేసి అంటున్నారు అండ్ తల్లా రవీందర్ మామ వెరీ 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 గుడ్ మార్నింగ్ మామ గుర్తున్న గుర్తు లేకున్న మామ మాత్రం మెసేజ్ చేస్తూనే ఉంటాడనమాట ఒక్కొక్కసారి అలవాట్ల పొరపాట్లు జరుగుతుంటాయండి కానీ అది ఒక్కొక్కసారి కుంపముచ్చేస్తుందండి మనము ఒక పేరు పిలువబై ఇంకొక పేరు పిలిచామనుకోండి చాలా కొంప కొల్లేరు అయిపోద్ది ఒకసారి ఏమైందంటే ఒక దగ్గర ఒక ఆయన ఒక విలేజ్లో చాలా మోతబారి పెత్తందారి పెద్ద పటేల్ అనుకోరాదు అయితే ఆయన సడన్గా కాల్ చేశాడు కాల్ చేసి ఓ నెంబర్ కాల్ చేశాడు ఏమ్రా మలేషం అయ్యా ఉన్నావరా ఎక్కడున్నావు ఇంట్లోనే ఉన్నాయా ఇంట్లోనే ఉన్నావా సరే అమ్మగారు ఏం చేస్తున్నారు అమ్మగారు కూరగాయలు కట్ చేస్తున్నారయ్యా కూరగాయలు కట్ చేస్తున్నారా సరే ఓ పని చెప్పండి అయ్యా ఇప్పుడు మీ ఉప్పు తింటున్నా కదయ్యా గత పది పదిహేను సంవత్సరాల నుండి మీరు ఏ చెప్తే నేను అది వింటానయ్యా సరే ఓ పని చేయి రోకల్ బండ తీసుకొని పాటను ఒక దెబ్బ కొట్టరా అయ్యా నేను అట్లా కొట్టద్ద ఏం కాదురా నేను చెప్తున్నాను కదా వెళ్ళి కొట్టుపో లేదయ్యా నేను కొట్ట అరే కొడతావా కొట్టవా ఒక నిమిషం అయ్యా కచ్చక్క అనిపించేసి దెబ్బ కొట్ట వచ్చాడు కొట్టిన తర్వాత శబాష్ యాదగిరి ఎంత మంచి పని చేసినావురా యాదగిరా అయ్యా నా పేరు మలేశం అయ్యా పేరు మల్లేశమా యాదగిరి కాదా కాదయ్యా అరే సారీ రాంగ్ నెంబర్ కొన్ని సార్లు మొన్న ఎక్కడ ఎక్కడో ఇదొక పేరుందండి ఆ పేరు నాకు సరే గుర్తురాదు పేరు చెప్పారు మహేష్ గారు పిలవాలండి వాళ్ళని పిలవాలి ఇప్పుడే వచ్చారు కార్యక్రమానికి అంటే నేనేమనుకుంటున్నా అంటే సరే శారద్ గారిని శారద గారు యాక్చువల్గా శారద్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శారద్ గారిని మనము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము కార్యక్రమానికి మేడం జనరల్గా ప్రతి కార్యక్రమానికి ముందే ఉంటారు బట్ ఈ కార్యక్రమంలో మాత్రం కాస్తంత లేట్ అయిపోయింది ఆయన కూడా చాలా లేటెస్ట్గా వచ్చేసారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ అని చెప్పేసి అంటే మహేష్ గారు మేడం కాదండి మరి శారద అన్నారు కదండీ శారద అంటే ఆమెనే కదండి మీరు సడన్గా వచ్చేసి నా చెవులో పేరు చెప్పి మీరు ఆమెను పిలువండి విలువండి పిలవండి అంటే నేను మేడం అనుకున్నాను సార్ సారీ అండి శరద్ గారు ఆయన కాదట మా మేడం కాదట సారేనట అని చెప్పేసి చెప్పినా పాపం ఇప్పుడు జో బైడెన్ పరిస్థితి కూడా అలానే పెద్ద ఆయన ఎనభై తొంభై సంవత్సరాలు ఆయనకు ఒక్కొక్కసారి అన్ని మర్చిపోతూ ఉన్నాడు సార్ బైడెన్ గారు నేనండి మహేష్ సార్ రాయత్ మహేష్ మామహేష్ యా ఫ్యూ డేస్ బ్యాక్ వి మెత్ ఇన్ రష్యా ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఎ వెరీ గుడ్ మీటింగ్

ఒకని ఒక నాలుగైదు దేశాలుంటాయి అందులో వార్షిక సదస్సులో ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడిని పరిచయం చేస్తున్నారు ఆయన అలా పరిచయం చేస్తున్నప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ గారు కొంచెం పొరపాటు పడ్డారనమాట ఈ జెలెన్స్కీని పుతిన్ అని చెప్పేసి సంబోధించారు దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోగా వెంటనే ఆయన తప్పును సరి చేసుకున్నారనమాట ఇది వీడియో ఒకటి వైరల్ అయిపోయింది అండ్ ఆయన ఇంతముందు మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలోను కూడా ఆయన కమలా హారిస్ పేరుకు బదులు ట్రంప్ పేరును చెప్పారు Uh, and uh, can you please play the video, my dear uh, media friends, what uh, Biden spoke over there in uh, Ukraine? And now I want to hand it over to the president of Ukraine who has as much courage as he has determination. Ladies and gentlemen, President Putin. President Putin. You can beat President Putin. President Zelensky. I'm so focused on beating Putin.

నిన్ననో మొన్ననో ఎవరో నాకు కాల్ చేసి మేడం 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 అని మాట్లాడారు ఇది కూడా అట్లాంటిదే సో ఈరోజు మనం తీసుకున్నటువంటి మరొక టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనము క్యారీ చేయలేనటువంటి బ్యాగ్ ఏంటి కూరగాయలు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఐటెమ్స్ కానీ మార్కెట్లో కొన్నటువంటి ఐటమ్స్ కానీ ఏమాత్రం మనము క్యారీ చేయలేనటువంటి బ్యాగ్ ఎలాంటి వస్తువులు మోయలేనటువంటి బ్యాగ్ గురించి ఇక నిన్న నిన్న మొన్న ఇక్కడ తెలంగాణలో ఏం చేస్తున్నారు చక్కగా ఎక్కుతున్నారు అమ్మా టికెట్ 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 ఏ బాబు టికెట్ తీసుకోవాలమ్మా లేడీస్ ఒకసారి చూపించండి అమ్మా అందరూ ఓకే సార్ ఇగో చూడండి చూడండి బాగుంది 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 ఇది ఇదేందమ్మా ఈ ఆధార్ కార్డా ఇది పాన్ కార్డా ఏంది అండి ఆధార్ కార్డే సార్ ఒకసారి చూపించండి మీదేనా ఆధార్ కార్డు మాదేనండి ఓకే అలా ఇక్కడ ఆధార్ కార్డు చూపించాలి కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కోసం అర్హులైన మహిళలకు ప్రభుత్వం స్మార్ట్ కార్డు అందించనుందన్నమాట ఈ కార్డులు కొత్త ఈటీఎం మిషన్లపై స్వైప్ చేసి జీరో టికెట్ పొందాలన్నమాట వన్స్ ఒక్కసారి ఆ జీరో టికెట్ మనం పొందితే ఇంకా ఇది జనరల్గా ఆధార్కు లింక్ అయి ఉంటుంది ఆ ఈ టికెట్ ఎప్పుడైనా కూడా జస్ట్ మనం మొబైల్ చోపెడితే చాలా ఇక ఎప్పటిసారి ఆ బ్యాగ్లో నుంచి వెళ్ళి ఆధార్ కార్డు తీసి ఏమండి ఆధార్ కార్డు చూపించండి ఆధార్ కార్డు చూపించండి అని చెప్పేసి అలా అడగాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ టికెట్ చూపెడితే చాలు ఏ టికెట్ అమ్మా మీ దగ్గర ఉంది సార్ మా దగ్గర ఈ టికెట్ ఉందండి ఓకే హైన్ ఆల్ ద వే మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి సిద్ధంగా ఉంది దాని తర్వాత మీకు ఒక లేటెస్ట్ అప్డేట్ అసలు ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో హైదరాబాదులో ఎందుకు చాలామంది ఇప్పుడు ఇల్లు కొనుక్కుంటున్నారు నన్ను అడిగారు ఇద్దరు కాల్ చేసి మహేష్ గారు ఇల్లు కొంటారా అండి అని లేదండి నేను కొనే పరిస్థితిలో లేనండి అని చెప్పేసి అన్న లేదండి కొనుక్కోండి చాలా మంచి సమయం ఇది అని చెప్పేసి అంటున్నారు ఇంతకు వాళ్ళు ఎందుకు అంటున్నారు ఏంటి అనేది మరి కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహేష్ గారు మా రాశి ఫలాలు ఎలా ఉన్నాయండి ఏంటి ఈరోజు మా డే ఎలా ఉంటుందండి ఎందుకంటే ఈరోజు ఆఫీస్కి వెళ్తే చక్కగా రేపే ఎల్లుండి హాలిడే కదా ఈరోజు మాకు ఎలా ఉంటుందో ఏంటో ఉంది మీరు ఏమన్నా చిన్న చిన్న టిప్స్ చెప్తే దాన్ని పాటించాలనుంది అని చెప్పేసి అనుకుంటారు కదా యా సో ముందుగా మనము మేష రాశిలోకి వెళ్ళిపోతే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు శుభ ఫలితాలు అందుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇక్కడ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు ఆబ్వియస్లీ ఈరోజు చాలామంది ఉత్సాహంగానే ఉంటారు కదా అండ్ అలాగే వృషపం మీ మీ రంగాల్లో సందర్భానుసారం ముందుకు సాగితే శుభ ఫలితాలు పొందుతారు మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు వృషభం తర్వాత మిథునంకి వచ్చేవరకి శ్రమ అధికంగా ఉంటుంది ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి కొంత మెరుగ్గా ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సహోదర వర్గం యొక్క యోగక్షేమాలను విచారిస్తారు యా డెఫినెట్గా కర్కాటకం దూరప్రాంత ప్రయాణాలకు సరైన సమయం కాదు అని చెప్పేసి అంటున్నారు మిత్రులతో శుభకార్యాల విషయంపై చర్చలు సాగిస్తారు పార్ట్ టైం జాబ్ చేసేవారికి లాభిస్తుంది అని చెప్పేసి అంటున్నారు అలాగే కాంట్రాక్టులపై స్వల్పమైన లాభాలు చేకూరుతాయని చెప్పేసి చెప్తున్నారనమాట సింహం ఓకే అకౌంట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి లాభపడగలరు నూతన వస్తు కొనుగోలు చేస్తారు నూతన వస్తు కొనుగోలు మనం పొద్దున చెల్లి ఏం కొనుక్కున్న వేరు దాని నుంచి నేను ఏం కొన్నా రైట్ 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 అమెజాన్లో ఒక స్ప్రే వచ్చింది బెల్బీటనా దాని పేరేం ఆ యాడ్ చూసి మరీ కొన్నా కరెక్టే కరెక్టే నా విషయంలో మాత్రం క్లియర్ అయిపోయింది అలాగే ఇక కన్యా విషయానికి వచ్చేస్తే ఆర్థిక స్థితిగతుల్లో సమతుల్యత ఉంటుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అనే ఆలోచనలు చోటు చేసుకుంటాయి అని చెప్పేసి అంటున్నారనమాట అలాగే నిరాశ నిస్పృహలకు ఏమాత్రం తావివ్వరు ఎంత బాగుందండి అస్సలు ఈరోజు కన్యారాశి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఎలా ఉందండి లైఫ్ బాగుందా అంటే ఇది లైఫ్ కిందండి బ్రహ్మాండంగా ఉంటుంది నో డౌట్ ఎట్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి చెప్తారనమాట అలా వాళ్ళు ఎవరైనా అంటే దూరంగా వాళ్ళు అలా చెప్పారంటే ఎక్స్క్యూజ్ మీ మీది కన్యా రాశి అని చెప్పేసి అంటారు అలాగే తుల రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా అధిక శ్రమ కనబరుస్తారు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి తర్వాత అనుకూలమైనటువంటి అధికార పత్రం ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభపడతారు అని చెప్పేసి తులారాశి వారు ఫ్యాంటాస్టిక్ ఇక వృష్కంలోకి వెళ్ళిపోతే చిన్న చిన్న ప్రయోజనాలతో సంతృప్తిని వ్యక్తం చేస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు విస్తరించాలనే ఆలోచన చేస్తారు అని చెప్పేసి దిస్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ బాగుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయట మరికేంది కానియండిగా అలాగే ధనుస్సు విషయానికి వస్తే చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన ఫైనాన్షియల్ స్కీమ్లో సభ్యత్వం తీసుకుంటారు ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు అని ఉంది వెరీ గుడ్ మకరానికి వచ్చేస్తే విధయాలు కార్యరూపంలో కనిపించిన కొంచెం ఆలస్యంగా ఉంటుంది సంతాన పురోభివృద్ధి ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు వెరీ నైస్ అలాగే కుంభం ఆర్థికంగా అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది శుభవార్తలు వింటారు బంధువుల్ని స్నేహితుల్ని కలుస్తారు ఈరోజు అందరు కలుస్తారు కదా స్నేహితుల్ని కలుస్తారు తర్వాత మీనం మధ్యవర్తి ద్వారా శుభకార్య ప్రయత్నాలలో ముందడుగు వేయగలుగుతారు వృత్తిపరంగా కనిపించే ఓర్పు మంచి ఫలితాలను ఇస్తుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు ఇది శ్రీ సోమేశ్వర సిద్ధాంతి గారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి పంపించినటువంటి రినివారం ఓకే ఇక అలాగే మిగతా కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్లో ఎందుకు ఏం జరిగింది అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు అడగవచ్చు హైదరాబాద్లో జనవరి మార్చ్ త్రైమాసికంతో పోల్చితే ఇళ్ళ విక్రయాలు పద్నాలుగు శాతం తగ్గాయని రియల్ ఎస్టేట్ సంస్థ ప్రాప్ టైగర్ వెల్లడించిందనమాట సో ఈ అమ్మకాలు ఆరు శాతం తగ్గాయి ఇప్పుడే చాలామంది మళ్ళీ కొనుక్కుంటున్నారు అని ఏమున్నదండి హైదరాబాద్ రియల్ ఎస్టే రియల్ ఎస్టేట్ అంతా కూడా అమరావతి గుంటూరు విజయవాడ ఆ ఏరియాలో తిరుగుతూ ఉన్నారండి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా అందరు అక్కడికి వెళ్ళిపోయారు చాలామంది సంక్రాంతి రోజే వెళ్ళిపోతారు కానీ ఇప్పుడే చాలామంది బడా 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 వ్యాపారులు అందరు కూడా ఇక అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసి ఓ ఐదు వందల గజాలు వెయ్యి గజాలు కొనుక్కుంటారు తర్వాత ఇప్పుడు బోల్డ్ అన్నీ బీపీసీఎల్ దాని తర్వాత ఫ్రాంక్అన్ ఏదే మంచి మంచి కంపెనీస్ వస్తున్నాయి అక్కడికి ఒక్క సంవత్సరం సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు ఇప్పుడు ఒక కోటి రెండు కోట్లు పెట్టుబడి పెడితే ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత నాలుగు కోట్లు అవుతుంది అది చక్కగా ఆ టైంలో అమ్మేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారనమాట మనము పోని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బాగుపడ్డా తెలంగాణ వాళ్ళు బాగుపడ్డా అంతా బాగానే ఉంటుంది కానీ ఇక్కడ బెంగళూరు నుండి అండ్ అలాగే మిగతా స్టేట్స్ నుండి వచ్చేసి గుజరాత్ నుండి వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి మనకు మనకి ఇవన్నీ శాత కాదు మన వాళ్ళకి మన వాళ్ళకు బిజినెస్ లే అక్కడ అక్కడెక్కడి నుంచో కేరళ వాళ్ళు వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచోలో మలయాళం వాళ్ళు వస్తు మన వాళ్ళు వస్తున్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ ప్ర ఆంధ్ర మన ఇండియాలో మన భారతదేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకుంటున్నారండి ఇప్పుడు మెల్లగా ఏం చేస్తారు ఈ ఐదు సంవత్సరాల తర్వాత మెల్లగా ఇక్కడ ఇన్వెస్ట్ చే ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేస్తారు తర్వాత మళ్ళీ ఇక ఎలక్షన్ స్టార్ట్ అవుతున్న తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మళ్ళీ కరెక్ట్గా ఓ నాలుగు నాలుగున్నర సంవత్సరాల తర్వాత తెలంగాణలో అప్పుడు కొంటారనమాట అప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయితే చదివితే లేకుండా లేదు ఇదే అభివృద్ధి ఉందంటే మళ్ళీ వాళ్ళకు డబ్బులు వచ్చేస్తాయి ఇట్లా డబ్బులు సంపాదించుకుంటారు నాకు కూడా లైఫ్లో ఫస్ట్ టైం అరే అందరు చేస్తున్నారు నా ఫ్రెండ్స్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ నేను ఇంత బాగా మాట్లాడతాను కదా నేను ఎందుకు చేయకూడదు కానీ నాకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే నాకు ఈ తూర్పు ఆగ్నేయం దక్షిణం దాని తర్వాత నైరుతి ఇవన్నీ మనకు తెలియదండి యాక్చువల్గా సరే అని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడే మన ఈ ఎక్కడాది చింతల ఏరియాలో మహేష్ గారు మాకు ఒక ఎనిమిది వందల గజాల ల్యాండ్ ఉందండి ఆ ల్యాండ్ మీరు అమ్మిస్తారా అన్నారు సరే అది ఒక ఒక గ్రూప్ ఆఫ్ అనమాట అందరూ ఒక ఇరవై సంవత్సరాల క్రితం కొనుక్కున్నారు అందులో ఒక నలభై మంది ఉన్నారండి నలభై మంది కూడా అప్పుడు ఏపీ కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది వాళ్ళు అనమాట ఏపీ ఎన్ఎస్డి అలా ఏదో ఉన్నది వాళ్ళది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరే ఎనిమిది వందల గజాలు కదా నాకేమున్నారంటే వాళ్ళు మహేష్ గారు మీరు ప్రాఫిట్ తీసుకోండి ఇందులో అని చెప్పేసి అన్నారండి సరే అని చెప్పేసి ఆ పేపర్స్ ఏదో పంపించారు పంపించిన తర్వాత నేను ఒక పార్టీతో మాట్లాడాను అన్న ఇట్లా ల్యాండ్ ఉందన్న ఒకసారి చూద్దామా అది ఏదంటే యా చూద్దామా అని చెప్పేసి మేము వెళ్ళాము అయితే అక్కడ అరవై మంది వీళ్ళందరూ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక దగ్గర కొనుక్కున్నారు ఇరవై సంవత్సరాల క్రితము అరవై మంది ఎవరు అమ్మలేదు వీళ్ళే అమ్ముదామని చెప్పేసి అనుకుంటున్నారనమాట ఇది మ్యాటర్ వాళ్ళు మనకు ఇరవై వేల గజన్ చొప్పున అమ్ముతామని చెప్పేసి అన్నారు మేము మహేష్ గారు మీరు ఇంకా ప్లాన్ చేసుకోండి మీరు ఎంత చెప్తారు కస్టమర్కి ఇరవై ఐదు వేలు చెప్పుకుంటారా ముప్పై వేలు చెప్పుకుంటారా మాకు మాత్రం ఇరవై వేలు ఇస్తే సరిపోద్ది అన్నారనమాట సరే మనం మనం ఫస్ట్ టైం కదా మనం చేసేదని ఆయనకు కారు మాట్లాడి లేదా ఆ కారులోనే ఆయనను తీసుకొని పోయి నా పనులన్నీ వదిలిపెట్టుకొని అక్కడికి వెళ్ళేసి ఇగో ఇది అండి ఇట్లా ఉంటుంది ఇలా మనం ఇక్కడికి వెళ్ళాలి ఇదండి సైట్ ఇది కొనుక్కుంటురా సార్ అన్న ఏంటండి అన్న అదే ఒకసారి చెక్ చేయండి సార్ నాకేదో ఫోను చెక్ చేయండి సార్ అన్నీ ఉంటుందని చెప్పేసి పెట్టినా తర్వాత బాగుందండి కానీ ఇక్కడ ఇరవై వేలు అంటే కష్టం అండి ఇరవై వేలు కాదు మా బ్రదర్ ఉన్నాడు మా బ్రదర్తో మాట్లాడతాను అది అని చెప్పేసి వాళ్ళు ఏదో అన్నారు సరే క్యాండిడేట్ నేను కార్ మాట్లాడి మధ్యలో ఆయనకు కాఫీ ఇప్పించేసి మధ్యలో ఏదో స్నాక్స్ తింటా అంటే స్నాక్స్ పెట్టిచ్చేసి అనవసరంగా రోజు రెండు వేలు ఖర్చు మళ్ళీ ఒకరోజు ఈ డబ్బింగ్లు ఈ వర్క్లు అవన్నీ వదిలిపెట్టుకొని మా బ్రదర్ కూడా చూస్తాడట మహేష్ గారు అంటే సరే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళ బ్రదరు వాళ్ళ వైఫ్ను కరెక్ట్గా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ వెళ్ళేసి అక్కడ ఇదండి సైట్ ఇది బాగుంటుందండి ఫ్యూచర్లో మీ పాప పేరు మీదనో మీ బాబు పేరు మీదనో మీ బాబు పేరు మీదనో తీసుకోండి క్లయింట్ మాత్రం ఇరవై వేలు చెప్తున్నారండి అని చెప్పేసి చెప్పాను అనమాట ఇరవై ఐదు వేలు ఏదో చెప్తున్నాడు అండి అది ఏదంటే బాగానే ఉందండి అంత బాగానే ఉంది మహేష్ గారు మా అత్తగారు చూస్తారు అంటాడు కోర్నీ అత్త మీద బాండవాడు అంటే ఇప్పుడు వేడికి చూపించింది పోయింది వాడికి చూపించింది పోయింది మళ్ళా వాళ్ళ అత్తను వాళ్ళ అత్తను మామని ఏడికి ఏడికని తీసుకొని పోవాలి అంటే మా అత్త మామయ్య ఇక్కడెక్కడో ఉంటారండి మనకు ఇక్కడెక్కడో ఉన్నారు వాళ్ళని తీసుకొని రావాలి అంటే ఆ ముసలాయన కాల్ చేసి హలో బాబు రియల్ ఎస్టేట్ ఏజెంటా అవునండి మరి మేము మేడం ఇక్కడ ఉన్నాం ఇద్దరము మరి నువ్వు ఇక్కడికి వస్తావా మమ్మల్ని కారులో తీసుకెళ్తావా అంటే మన కార్ ఎక్కడ డెఫినెట్గా వస్తానండి మే ఎక్కడండి మీరు మాది వనస్సలిపురం ఈ గణేష్ టెంపుల్ ఉంది కదా బాబు ఆ గణేష్ టెంపుల్ దగ్గర వెనకాలో నాలుగో సందిలో ఐదో లెఫ్ట్ మూనాడు సరేనండి వస్తానని చెప్పేసి నేను ఆడికి వెళ్ళేసి వాళ్ళని పికప్ చేసుకొని చక్కగా ఇక అంత దూరం తీసుకొని పోయిన మధ్యలో తాతగారు అమ్మగారు మీకు ఏమన్నా తింటారా మీరు ఏమన్నా టీ కాఫీ అటువంటిది ఏమన్నా ఉందా అంటే అటువంటి మేము ఏం తిన బిడ్డ మాకు ఒక మూడు వాటర్ బాటిల్స్ తీసుకో అని చెప్పేసి అన్నారు సరే మూడు వాటర్ బాటిల్స్ తీసుకుని ఆడబెట్టిన చక్కగా తీసుకెళ్ళిన తీసుకెళ్ళిన తర్వాత అంత తీసుకెళ్ళిన తర్వాత అంత బాగానే ఉంది బాబు నిజంగా ఇది తీసుకుంటే ఫ్యూచర్లో చాలా బాగుంటుంది లేదంటే ఇక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా పడుతుందటండి ఫ్యూచర్లో అది హండ్రెడ్ ఫీట్ రోడ్ కనుక పడితే ఇది మినిమం నలభై వేలు యాభై వేలు పోద్దండి వాడు క్లయింట్ మాత్రం మనకు ఇరవై ఐదు వేలకు ఇస్తూ ఉంటుండు గజము అని చెప్పేసి అంటే సరే నేను మాట్లాడతాను అని సరే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ డే ఫోన్ చేస్తే వాళ్ళు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అరే ఏదో ఒకటి చెప్పాలి కదా తీసుకుంటాము తీసుకోము ఏదో ఒకటి చెప్పాలి కదండి చెప్పలేదు సరే ఓహో వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు లేకంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం బాగాలేదా ఏంటి బాగానే ఎక్స్ప్లెయిన్ చేసాము ఈశాన్యం నైరుతి అవన్నీ మనం చెప్పలేము కానీ దాని గురించి అడ్వాంటేజ్ చెప్పాము ఇక్కడ షాప్స్ వస్తాయి ఇక్కడ ఇది ఉంటుంది అక్కడ అది ఉంటుంది ఇక్కడ ఇది ఉంటుంది ఎట్లా వస్తుంది ఫ్యూచర్ బాగుంటుంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే జస్ట్ త్రీ ఇయర్స్ నున్నాయి రెట్టింపు అవుతుంది ఇవన్నీ చెప్పగలిగాం మనం ఇవన్నీ కూడా సరే అని చెప్పేసి ఇక ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చింది వన్ వీక్ గ్యాప్లో ఎవరైతే నాకు ల్యాండ్ అమ్ముతా అని చెప్పేసి అనుకున్నారో వాళ్ళు ఏం చేశారంటే ఈ ఈ అరవై మంది గ్రూప్ వాట్సప్ ఉన్నదనమాట ఎంప్లాయ్ వాళ్ళ కాలనీ వాళ్ళందరిది అందరు ఫ్లాట్స్ కొనుక్కున్నారు అందులో ప్లాట్స్ కొనుక్కున్నారు అందరికీ ఎనిమిది వందల గజాలు చొప్పున వాళ్ళు గవర్నమెంట్ వచ్చింది అనుకుంటా ఎక్కడి నుంచిలో తెలియదు మనకు ఎవరు అమ్మట్లేదు వీళ్ళే వీళ్ళు ఏం చేశారు వాట్సాప్లో డియర్ ఫ్రెండ్స్ డ్యూ టు సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ మా ల్యాండ్ ఏదైతే ఉందో మన కమ్యూనిటీలో ఈ ల్యాండ్ అమ్ముదామని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అని ఇరవై ఇరవై మూడు వేలు గజం చొప్పున వాళ్ళు ఆ వాట్సాప్లో పెట్టారండి పెట్టిన తర్వాత ఇక వాట్సాప్లో ఆ మెసేజ్లు అయ్యో 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 అంత తక్కువ ఎందుకు అమ్ముతున్నారండి ఇరవై ఐదు వేలకు మాకు పార్టీ ఉంది ఒకటి మేము పంపిస్తామని వాడు ఏ ఇరవై ఐదు వేలు కాదు మా తమ్ముడే తీసుకుంటాడట ఇరవై ఆరు వేలకని ఇంకోటి మెసేజ్ పెట్టిండట దాని తర్వాత ఇవన్నీ చూసి ఏమండి ఇది మనమే తీసుకుందాం ఎందుకైనా మంచిది అవసరం అనుకుంటే ఇరవై ఏడైనా పెడదామని చెప్పేసి ఇంకో ఆమె మెసేజ్ పెట్టింది ఇప్పుడు గత నాలుగైదు సంవత్సరాల నుంచి అది నలభై రెండు నలభై నాలుగు నలభై ఐదు నడుస్తుంది ఇంకా వాట్సాప్లో మెసేజ్ నడుస్తుంది నాకు ఎవడైతే ల్యాండ్ అమ్మో అన్నాడో వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎవడైతే ఫస్ట్ టైం చూడడానికి వచ్చాడో వాడు లిఫ్ట్ చేయట్లేదు అప్పుడు అర్థమైంది అరే నీ పని నువ్వు చేసుకోక హాయిగా రేడియో జాకీ జాబ్ చేసుకొని చక్కగా డబ్బింగ్ చెప్పుకొని చక్కగా మంచి మంచి టీవీ ఛానల్స్ ఉన్నాయి బోల్డ్ అండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి నీ దగ్గర అవన్నీ చేసుకోక నువ్వు రియల్ ఎస్టేట్ అని తిరిగి వారి లాస్ట్కు వాళ్ళు నీ ఫోన్ ఎత్తకుండా ఇంకా నన్ను బ్లాక్ చేయలేదు అంటే మరి అమాయకులం కదా ఏదో రాణిస్తాం అనుకున్నావు అలా కాదు అవన్నీ చెప్పగలగాలి చేయగలగాలి బట్ ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ట్రై ఫస్ట్ టైం కదా ఒకవేళ ఆ ప్లాట్ కనుక నేను ఆ రోజు అమ్ముంటే ఈరోజు మీరు నాకు కాల్ చేసి మహేష్ గారు మేము హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి మీరే అనేవాళ్ళు ఇప్పుడు మీరేమంటారు ఏమండి నేను రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటే బాబు నీకో అండి రియల్ ఎస్టేట్ చేద్దాను అండ్ హైదరాబాదులో అద్దిరిపోయే విధంగా మొన్న బల్కంపేటమ్మ కళ్యాణోత్సవం జరిగింది ఎక్కడ చూసినా కూడా చాలా అంటే శోభాయమానంగా బోనాల జాతర కూడా స్టార్ట్ అయిపోయింది చాలామంది వాళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నారు అంటే వాళ్ళ అత్తగారింటి నుంచి ఇప్పుడు ఆషాఢ మాసం కదా బోనాల జాతర అలాగే మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని శాకాంబరి అమ్మవారిగా చేశారనమాట ఆషాఢ మాసం బోనాల జాతర పురస్కరించుకొని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు నేడు భక్తులకు శాఖంబరిగా దర్శనమిస్తున్నారన్నమాట శాఖంబరి అంటే వివిధ రకాల కూరగాయలు పండ్లు పూలు ఇలా అమ్మ వాటితోటి అమ్మవారిని చాలా అత్యద్భుతంగా అలంకరిస్తారు అండ్ లాల్ బజార్ చూసిన బడే చౌడే చూసిన చార్మినార్ చూసిన అండ్ అలాగే ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ గుడి అటు సికింద్రాబాదు ఎక్కడ చూసినా కూడా బోనాల మనం విన్నాం కదా తెలంగాణలో ఏ పండుగ వచ్చినా కూడా చక్కగా ఇలాంటి బోనాల పాట యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తూనే ఉంటారు స్టార్ట్ చేస్తూనే ఉంటారు స్కైప్ టుడే సారీ ఇక ఒడిషాలో ఉన్నటువంటి పూరి జగన్నాథాలయంలో రహస్య గదిని తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఆ గదిని తెరిచే అధికారులను సర్పాల భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది దీంతో ముందు జాగ్రత్త చర్యగా స్నేక్ క్యాచర్స్ని డాక్టర్లను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు ఈ నెల పద్నాలుగున రత్న భాండాగారం తెరవనున్నారు పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత ఇంతవరకు ఆ రహస్య గదిని తెరవలేదు ఐదు చెక్క పెట్టెల్లో వెలకట్టలేనటువంటి విలువైన ఆభరణాలు ఉన్నట్లు వాళ్ళు చెబుతూ ఉన్నారన్నమాట మరి నిజంగానే ఆ విలువైన ఆభరణాలు ఉంటే ఏంటి అందులోకి వెళ్ళేసి రత్న పాండాగారం ఓపెన్ చేయగానే పెద్ద పెద్ద పాములు వచ్చేసి అక్కడ ఇబ్బంది పెడితే ఎట్లా మనకు ఎన్నో మూవీస్లో చూసాము ఆ తాళానికి రకరకాల నాగబంధనాలు ఉంటాయి ఇప్పుడు స్నేక్ క్యాచర్స్ని తీసుకొని వచ్చేసి డాక్టర్స్ను తీసుకొని వచ్చేసి అవన్నీ కూడా చేస్తే ఎట్లా మరి అన్నీ అన్ని పెట్టెల్లో అన్నీ ఉంటే అవి ఎవరికి వెళ్తాయి ఏంటి డెఫినెట్గా స్వామివారికి వెళ్తాయి నో డౌట్ మనకు ఈ మామ ఒడిషాలో మామ ఉన్నారు డాక్టర్ మామ మామ ఓంప్రకాష్ మామ అసలు ఏం జరుగుతుంది అక్కడ ఒడిషాలో ఏం జరుగుతుంది ఓంప్రకాష్ మామ మాకు కాస్త చెప్పే ప్రయత్నం చేయండి అండ్ అలాగే ఇక పెళ్ళి తంతు మన దగ్గర అంటే పెళ్ళి మామూలుగానే జరుగుతుంది కానీ అంబానీ వాళ్ళ ఇంట్లో పెళ్ళి మామూలుగా జరగట్లేదు సో ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పేసి అంటున్నారు ఎట్లా పాసిబుల్ ఇది ఏంటి అంతమందికి ఎలా భోజనాలు పండిస్తున్నారు అంతమందికి ఏం చేస్తున్నారు ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది అన్నమాట ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈరోజు జరగనున్నటువంటి అనంత అంబానీ పెళ్లి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది కొన్ని నెలలుగా సాగుతున్నటువంటి వేడుకల్లో ప్రపంచంలోని టాప్ సెలబ్రిటీలు పాల్గొననున్నారు అనంత్ అండ్ రాధికను ఆశీర్వదించేందుకు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కూడా సిద్ధంగా ఉంది అనంత్ అండ్ రాధిక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సో అనంత అంబానీ పెళ్లి వందల మంది పేదలకు భోజనాలు పెడుతున్నారు తన కుమారుడు అనంత్ పెళ్లి కోసం ఆయన వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు ముఖేష్ అంబానీపై పలువురు విమర్శలు చేస్తున్నారు ఇంత ఖర్చు చేసి అడవుడి చేయడం ఎందుకన్నారు అయితే ఈ వేడుక వల్ల నిరాశ్రయులకు పేదలకు క్యాబ్ డ్రైవర్లకు ఇలా చాలామందికి యాంటీలియా ముందు రుచికరమైనటువంటి ఆహారాన్ని తింటున్నారనమాట వేడుక మొదలైనప్పటి నుంచి ముఖేష్ నీత అంబానీ ఇలా అన్నదానం చేయడంపై విమర్శించిన వారే అభినందిస్తున్నారు డెఫినెట్గా ఇప్పుడు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయడం అవసరమా అండి అని ఎవరన్నా అన్నారనుకోండి నేనేం చెప్తా తెలుసా మరి ఈ ఐదు వేల కోట్లు గుడ్డు పెట్టాలండి మన ఇంట్లో అండ్ ఇది జస్ట్ ఐదు వేల కోట్లు ఇది ఆయన అంబానీ నికర విలువలో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే జస్ట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటే ఐదు వేలన్నది ఈ ఐదు వేల కోట్లు ఆయన పెళ్లికి ఖర్చు పెట్టేసి ఇంతమందికి భోజనాలు పెట్టేసి ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడంటే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయండి ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది ఎంతమంది ఫ్లవర్స్ డెకరేషన్ వాళ్ళు బ్రతుకుతారు ఎంతమంది అందులో ఈ పెళ్ళికి పనిచేసిన వాళ్ళందరి కుటుంబాల్లో ఎంత సంతోషకరమైనటువంటి జీవితం అండి కదా ఉన్నయే ఖర్చు పెట్టుకోవడానికి కదండి లేకుంటే అవన్నీ కూడా చక్కగా భద్రపరుచుకొని బ్యాంకులో పెట్టుకొని ఎందుకండి ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు అంటే అంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఓకే ఇక ఎవరు కూడా కూరగాయలు మోసుకెళ్ళలేనటువంటి సంచి వచ్చేసి ఎవరు కూడా కూరగాయలు మోసుకెళ్ళలేనటువంటి బ్యాగ్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్ కళ్ళ కింద క్యారీ బ్యాగ్ ఎవరో ఒకరు ఎవరు మోసుకెళ్ళి ఎవరు కూరగాయలు తీసుకెళ్ళినటువంటి సంచి ఏంటంటే గర్భ సంచి అని పెడతారండి ఎట్లనండి మీతో నేను ఏం చేయాలండి నేను 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 ఏం చేయాలి మీ మెసేజ్లతోటి గుడ్ ఆఫ్టర్ ఓకే ఇక రేపటి తెల్లారదం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం మండే రోజు బోల్డ్ అన్ని కబుర్లతో మీకోసం సిద్ధంగా ఉంటాను అప్పటివరకు బాయ్ బాయ్